Human Academy. Friends, ee roju manam current affairs lo bhagamga 12th July roju ochinatvanti anni mukhyamaina current affairs ni nerchesukundam. Friends, so ee roju current affairs ki velle mundu nenu oka mukhyamaina vishayam cheppabothunnanu. Group 1 applications lo edaina purapatlu unnattaithe vatini correct chesukunenduku gaanu TSPSC varu ఈ నెల 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు గడువు ఇచ్చారండి. ఎవరైనా మీ యొక్క దరఖాస్తుల్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే మీ పేరు విషయంలో కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానివ్వండి, రెసిడెన్స్ లేదా ఇతర క్యాస్ట్కి సంబంధించిన విషయాల్లో చిన్న తప్పిదాలుంటే దయచేసి మీరు కరెక్ట్ చేసుకోవాలండి. కరెక్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లు సవరణ అవకాశం మీకు ఈ నెల జూలై 19 నుంచి జూలై 21 మధ్యన మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే అండి, మన ప్రధానమంత్రి మోడీ గారు నేషనల్ ఎంబ్లమ్ ని పార్లమెంట్ బిల్డింగ్ పైన పెట్టేటటువంటి మన నేషనల్ ఎంబ్లమ్ అయినటువంటి ఈ నాలుగు సింహాల యొక్క పతాకాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగిందండి. సో ఈ యొక్క పూర్తి విగ్రహం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా బ్రాంజ్ తో చేయబడిందండి. దేంతో చేశారండి? బ్రాంజ్ తో చేయబడింది. దీని యొక్క పూర్తి వెయిట్ కనుక చూసినట్టయితే దాదాపు 9500 కిలోల వెయిట్ కలిగినటువంటి దీనిని నిలిపేందుకు గాను కింద పిల్లర్స్ ని కూడా మెటల్ పిల్లర్స్ తోనే చేయడం జరిగింది. సో దాదాపు 4.34 మీటర్ల ఎత్తుగల ఈ యొక్క నేషనల్ ఎంబ్లమ్ ని, మన భారతదేశపు నేషనల్ ఎంబ్లమ్ ని కొత్తగా కట్టేటటువంటి పార్లమెంట్ భవనం మీద దీన్ని పెట్టబోతున్నారండి. ప్రస్తుతం కొత్తగా కట్టేటటువంటి పార్లమెంట్ బిల్డింగ్ ఎందుకంటే అండి, పూర్వం మనకి పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఉండేదండి. దాన్ని 1927లో లార్డ్ ఐర్విన్ గారు స్టార్ట్ చేశారండి. దానిని ఎడ్విన్ లువెన్స్ మరియు హెర్బర్ట్ బర్కర్ అనే ఇద్దరు ఆర్కిటెక్చర్లు నిర్మించడం జరిగింది. అయితే దాని యొక్క కెపాసిటీ తగ్గిపోవడం వల్ల రేపు 2026లో డీలిమిటేషన్ తర్వాత దేశంలో ఎంపీల సంఖ్య పెరగనుందన్నమాట. ఆ యొక్క పెరగనున్నటువంటి ఎంపీల సంఖ్యని అనుకూలంగా ఉంచుకొని మనకు పెద్ద పార్లమెంట్ అవసరం ఉంటుంది కాబట్టి, సో దానికి అనుకూలంగానే మనం కొత్త పార్లమెంట్ నిర్మించుకుంటున్నామండి. ఇప్పుడు నిర్మించబడే కొత్త పార్లమెంట్ లో దాదాపు లోక్సభలో అయితే 888 మందికి సీటింగ్ కెపాసిటీ, రాజ్యసభకి 384తో సీటింగ్ కెపాసిటీ, మరియు కంబైన్డ్ గా అంటే రెండు కలుపుకొని జాయింట్ సెషన్స్ ఉంటాయి కదండి, జాయింట్ సెషన్స్ పెట్టేందుకు కూడా మనకి లోక్సభలో దాదాపు 1272 సీట్లని ఇమర్చేందుకు గాను అంత పెద్ద ఏరియాని కట్టబోతున్నారు. అదే కాకుండా మన పార్లమెంటరీ ఆవరణలో దాదాపు 2000 స్క్వేర్ మీటర్లు ఒక మర్రి చెట్టుని అక్కడ పెంచేందుకు గాను కూడా వారు అక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అండి, ఒకటి, ఈ యొక్క పార్లమెంట్ బిల్డింగ్ పైన పెట్టబోయేటటువంటి ఈ యొక్క మన జాతీయ పతాకం ఏదైతే ఉందో, ఓకే, లేదా నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో అది బ్రాంజ్ తో తయారు చేయబడింది. దాదాపు 9500 కిలోలు, దాంతోపాటు 4.34 మీటర్ల వెడల్పు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. దాంతోపాటు మనం ఈ యొక్క నేషనల్ ఎంబ్లమ్ ని ఎక్కడి నుంచి తీసుకున్నామండి, సర్ అశోక పిల్లర్ నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి అండి, ఒక మైనర్ పిల్లర్ అయినటువంటి అశోక పిల్లర్ నుంచి తీసుకున్నటువంటి ఎంబ్లమే ఈ యొక్క నేషనల్ ఎంబ్లమ్. ఈ నేషనల్ ఎంబ్లమ్ పైన కింద భాగంలో సత్యమేవ జయతే అని ముందాక ఉపనిషద్, ఏంటండి, ముందాక ఉపనిషద్ నుంచి తీసుకున్నాం. ఓకే, దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి, మన నేషనల్ ఎంబ్లమ్ లో ఎన్ని జంతువులు ఉన్నాయి, అవి ఏమిటి అంటే, సింహం ఇక్కడ కనిపిస్తూనే ఉంది, నాలుగు సింహాలు, కానీ కింద ఉన్నటువంటి ఈ యొక్క అబాకస్ అంటామన్నమాట, దీంట్లో పూర్తిగా నాలుగు జంతువులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎద్దు, ఆక్స్, ఇంకోటి వచ్చేసి గుర్రం, హార్స్, ఆక్స్ లేదా బుల్ గా కూడా మీరు పిలుచుకోవచ్చు. ఆ తర్వాత ఏనుగు, ఎలిఫెంట్. ఓకే, ఎలిఫెంట్ తో పాటు మీకు ఇంకొక సింహం కూడా ఇక్కడ ఉందండి, ఇంకొక లయన్. ఇక్కడ కింద అబాకస్ అంటాం దీన్ని. ఈ యొక్క అబాకస్ ప్రాంతంలో నాలుగు జంతువులు, మీద నాలుగు సింహాలతో కూడినటువంటి ఒక ఫిగర్, దీనిని సర్నాథ్ పిల్లర్, ఏంటండి, సర్నాథ్ పిల్లర్ ఆఫ్ అశోక అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, దీంట్లో ఒక ధర్మ చక్రం కూడా ఉంటుందండి, 24 స్పోక్స్ తో ఈ యొక్క ధర్మ చక్రం ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మన నేషనల్ ఎంబ్లమ్ లో ఉన్నటువంటి జంతువుల పేర్లు మళ్ళోసారి గుర్తు చేసుకుందాం. బుల్, హార్స్, ఎలిఫెంట్ అండ్ లయన్ అన్న ఈ అంశాన్ని
మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశాలని నేను ఇక్కడ ఫ్యాక్ట్స్ రూపాన ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వీటిని కూడా మీరు చదువుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ ఎక్స్ట్రా డేటా ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కి వెళ్ళిపోదామండి. మనం ఇటీవల కాలంలో అపాయింట్మెంట్ గురించి చదువుకునేటప్పుడు నీతి ఆయోగ్ కి కొత్త సిఇఓగా పరమేశ్వరన్ అయ్యర్ గారిని నియమించారన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎవరండి ఇప్పుడు నీతి ఆయోగ్ కి కొత్త సిఇఓ ఎవరంటే మన పరమేశ్వరన్ అయ్యర్. వారు నిన్న ఆ ఆఫీస్ ని జాయిన్ అయిపోవడం జరిగిందండి. పరమేశ్వరన్ అయ్యర్ టేక్స్ ఓవర్ యాజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇక్కడ వీరు పరమేశ్వరన్ అయ్యర్ గారు అండి. వీరు 1981 బ్యాచ్ కి చెందినటువంటి, ఉత్తరప్రదేశ్ క్యాడర్ కి చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారండి. సో పరమేశ్వరన్ అయ్యర్ గారి పేరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. రేపు మీకు ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ కి సిఇఓగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు పరమేశ్వరన్ అయ్యర్ గారి పేరుని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అలానే నిన్న వరల్డ్ పాపులేషన్ డే అని చెప్పేసి మనం అందరం చదువుకున్నామండి. సో దానికి గాను UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా ఐక్యరాజ్య సమితి వారు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చారండి. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ అంటే ప్రాస్పెక్ట్స్, ప్రపంచంలో ఈ యొక్క పాపులేషన్ అనేది ఏ దిశగా వెళ్తుంది, ఏ దేశాలు వచ్చే కాలంలో అత్యధిక మొత్తంలో పాపులేషన్ కలిగి ఉంటాయి అన్న అంశం పైన జరిగిందే ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్. దాని ప్రకారంగా చూసినట్టయితే వచ్చే సంవత్సరానికి గాను అంటే 2023 కల్లా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవబోతుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. అకార్డింగ్ టు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, దీన్ని ఎవరు ఇస్తారు, ఐక్యరాజ్య సమితి వారు ఇస్తారన్నమాట. అంటే చైనాని కూడా దాటేసి వచ్చే సంవత్సరానికల్లా ప్రపంచ పాపులేషన్ మొత్తం కూడా ఎంత ఉందండి, 800 కోట్ల ప్రజలు ఉంటే దాంట్లో దాదాపు 140 కోట్ల వ్యక్తులు మన భారతదేశంలోనే ఉన్నారు. అంటే 1/8 వంతు, దాదాపు 1/8 వంతు పాపులేషన్ భారతదేశంలో ఉందంటే మీరు అర్థం చేసుకోవాలండి భారతదేశంలో పాపులేషన్ ఎంత హెవీగా పెరిగిపోతుందో. సో 2050 కల్లా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 10 అతిపెద్ద దేశాలు ఏవి ఉంటాయంటే ఇండియా 1st పొజిషన్ లో, చైనా 2వ పొజిషన్ లో, యుఎస్ఏ 3వ పొజిషన్ లో, యుఎస్ఏ తర్వాత నైజీరియా, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్, కాంగో, ఇథియోపియా మరియు బంగ్లాదేశ్ లు నిలవబోతున్నాయండి. ఇందులో దాదాపుగా సగం కంట్రీస్ ఆసియా ఖండానికి చెందినవైతే సగం దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉంటాయన్న అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ తెలియజేసుకున్నారన్నమాట. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు, చైనాని ఎప్పుడు దాటబోతుందామండి 2023లోనే. ఎందుకంటే అండి భారతదేశంలో సెన్సస్ ఏంటండి, సెన్సస్ జనాభా లెక్కలు అనేటివి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటాం. అయితే 2021లో జరగనున్నటువంటి సెన్సస్ అనేది కోవిడ్ ప్రభావం వలన జరగలేదండి, అది ఇంకా పెండింగ్ లో ఉండడం వలన మనం ఆల్రెడీ దాటేసే ఉంటామన్న అంశాన్ని మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ పాపులేషన్ ఏదైతే ఉందో 8 బిలియన్లు అండి, దాదాపు 800 కోట్ల ప్రజలు ఉన్నారన్నమాట. ఎంత అండి 800 కోట్ల ప్రజలు ఉన్నారు, అది 2030 కల్లా 8.5, 2100 కల్లా లేదా 2100 ఇయర్ కల్లా 10 బిలియన్లకు చేరబోతుందని ఒక అంచనా చెప్తుంది అన్నమాట. ఇందులో ప్రస్తుతం 2011వ సెన్సస్ ప్రకారం భారతదేశం యొక్క పాపులేషన్ 1.21 బిలియన్లుగా నిలిచింది. అంటే 121 కోట్ల ప్రజలు లేదా జనాభా మన బద్ద భారతదేశంకు ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో అలానే ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే అండి, మన యొక్క పాపులేషన్ అనేది స్లోగా పెరుగుతుందండి. అంటే భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్వము ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన ఫర్టిలిటీ సమయంలో తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జననం ఇస్తుంది అంటే 1950లో చూసినట్టయితే ఒక్కో మహిళ 5 జన్మనిచ్చేదండి. కానీ ప్రస్తుతం ఆ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయిందండి. భారతదేశంలో యావరేజ్ గా తీసుకుంటే 2.3 చేరుకుంది అన్నమాట. అంటే భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ లో 2050 కల్లా అత్యధిక మొత్తంలో ప్రపంచంలో ఉన్నటువంటి సగానికంటే ఎక్కువ పాపులేషన్ ఈ దేశాల్లో ఉంటుంది, ఈ 8 దేశాల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. దేంట్లో అండి, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిపైన్స్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ తంజానియా అనే ఈ దేశాల్లోనే దాదాపు ప్రపంచం దేశాలకు చెందినటువంటి 50% వ్యక్తులు ఇక్కడే నివసిస్తారు అన్న అంశాన్ని కూడా ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో పూర్తిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే
టోటల్ ఫర్టిలిటీ రేట్, ఒక మహిళ తన యొక్క జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మమిస్తుంది, ఈ అంశాన్ని, ఈ అంశంతో పాటు ప్రస్తుత పాపులేషన్ ఎంత, ఏ సంవత్సరానికల్లా మన భారతదేశం యొక్క పాపులేషన్ చైనాని దాటేస్తుంది అన్న అంశం, అంటే ఏ సంవత్సరం కల్లా, 2023 కల్లా అనే ఈ అన్ని అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, మీరు ఈ రోజు న్యూస్ లో కనుక చూసినట్టయితే నార్డ్ స్ట్రీమ్ అనే ఒక పైప్ లైన్ ని రష్యా వారు మెయింటెనెన్స్ కోసమని దాదాపు 11 రోజుల పాటున మూసేయడం జరిగింది. తద్వారా యూరోపియన్ ప్రాంతంలో గ్యాస్ కి కొరత వస్తుంది అని కూడా మనం వినడం జరిగింది. అసలు ఈ నార్డ్ స్ట్రీమ్ అంటే ఏంటంటే అండి, రష్యాకి చెందినటువంటి వైబార్గ్ అనే ప్రాంతం, ఇక్కడ చూసారు కదా, రష్యాకి చెందినటువంటి వైబార్గ్ అనే ప్రాంతం నుంచి ఇక్కడ ప్యారలల్ గా జర్మనీలో ఉన్నటువంటి గ్రీఫ్ వాల్డ్ అనే ఒక ప్రాంతానికి బాల్టిక్ సీ, ఇక్కడ ఇది అంటుంది కదా ఈ సముద్రం అన్నమాట, బాల్టిక్ సముద్రం, బాల్టిక్ సీలో నుంచి మనం వేసినటువంటి ఒక పైప్ లైనే ఈ నార్డ్ స్ట్రీమ్ అనే పైప్ లైన్. అంటే రష్యాలో ఉత్పత్తి అయ్యేటటువంటి నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది జర్మనీకి పంపేందుకు, మరియు జర్మనీ నుంచి ఇతర యూరోపియన్ దేశాలకు తీసుకెళ్లేందుకు గాను మనం నిర్మించుకున్నటువంటి ఒక పైప్ లైనే ఈ నార్డ్ స్ట్రీమ్ 1 అనే పైప్ లైన్. దానికి ప్యారలల్ గానే నార్డ్ స్ట్రీమ్ 2 అనే ఇంకో పైప్ లైన్ నిర్మిస్తున్నారండి, యుఎస్టీ లూగా నుంచి మరి అదే గ్రీఫీల్డ్ జర్మనీ వరకు కూడా. ఓకే, దాదాపుగా 1224 కిలోమీటర్ల అండర్ వాటర్ పైప్ లైన్ అండి, ఎక్కడి నుంచి, వ్యాబోర్గ్ ఇన్ రష్యా టు లుబ్మిన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ జర్మనీ వయా బాల్టిక్ సీ అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మరి నార్డ్ స్ట్రీమ్ అనే పైప్ లైన్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే రష్యాలో ఉన్నటువంటి ఎనర్జీ కంపెనీ అయిన గస్ప్రోమ్ అనే ఒక కంపెనీ వారి కింద ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇందులోనే కొంచెం ఎక్స్టెండెడ్ గా చూసినట్టయితే దాదాపు ఇది రోజుకి 55 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని కూడా మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే అండి, నిన్న యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు అంతరిక్షంలో ఉన్నటువంటి యూనివర్స్ యొక్క కలర్ పిక్చర్ ని విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క కలర్ పిక్చర్ ని నాసాకి చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఏంటండి, నాసాకి చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీయడం జరిగిందండి. ఈ తీసినటువంటి ఈ పిక్చర్ ని నిన్న జో బైడెన్ గారు అందరికి కూడా, ఇది మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ ఫోటో స్పేస్ కి సంబంధించింది, అంతరిక్షానికి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ కలర్ ఇమేజ్ అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతారండి, ఇటీవల కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ ఫోటో అంతరిక్షానికి సంబంధించి లేదా యూనివర్స్ కి సంబంధించి ఏ దేశం వారు విడుదల చేశారు అన్నప్పుడు అది యుఎస్ఏ వారు విడుదల చేశారు. ఏ సంస్థ విడుదల చేసింది అంటే అది నాసాకి చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసామన్న విషయాన్ని కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్టయితే మై ఫ్రెండ్స్, I2U2 అనే ఒక ఇనిషియేటివ్ ని ఇటీవల కాలంలో మీరు న్యూస్ లో వినే ఉంటారండి. మరి ఇక్కడ I2U2 అంటే ఏంటో మీరు తెలుసుకోవాలండి. I2 అంటే I తో స్టార్ట్ అయ్యే రెండు దేశాలు, ఒకటి భారతదేశం, I అంటే ఇండియా, ఇంకోటి ఇజ్రాయెల్. U2 అంటే యూత్తో స్టార్ట్ అయ్యే రెండు దేశాలు, ఒకటి వచ్చేసి UAE లేదా దుబాయ్ గా పిలవచ్చు లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకోటి వచ్చేసి USA లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా అమెరికా. ఈ యొక్క నాలుగు దేశాల యొక్క కలయికనే ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతం అంటే ఇలా వెస్ట్ ఏషియా ప్రాంతంలో సౌదీ అరేబియా, దుబాయ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మేరీటైమ్ సెక్యూరిటీ అంటే సముద్రాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కొరకు ఏర్పడినటువంటి ఒక గ్రూపింగే ఈ యొక్క I2U2 ఇనిషియేటివ్ అండి. ఎప్పుడైతే 2021లో ఇజ్రాయెల్ మరియు UAE మధ్యలో సత్సంబంధాలు ఏర్పడ్డాయో అబ్రహాం అకాడ్ ద్వారా, ఎందుకంటే అండి మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ కి మరియు అరబియోలకి పడదు అని, ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశము అరబియోలను అణిచివేసిన తర్వాత ఫామ్ అయినటువంటి ఒక దేశం అన్నమాట, జీవుల దేశము, కానీ జీవ్స్ కి అరబులకి ముస్లింస్ కి ముఖ్యంగా పడదు కాబట్టి ఈ యొక్క అగ్రిమెంట్, అబ్రహాం అగ్రిమెంట్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండి. ఇటీవల కాలంలో నేను మీకు ఇదే కరెంట్ అఫైర్ కూడా చెప్పానండి, ఇజ్రాయెల్ మరియు యుఏకి సంబంధించి, ఏంటండి వీరిద్దరు కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇటీవల కాలంలో అన్న విషయాన్ని చెప్పాను. అయితే
ఈ యొక్క I2U2 ఇనిషియేటివ్ ఏంటంటే అండి, మేరీటైమ్ సెక్యూరిటీకి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మరియు ట్రాన్స్పోర్ట్ అనేది ఈ యొక్క రీజియన్ లో ఎక్కువగా ప్రొవైడ్ చేయాలన్న అంశం పైన ఏర్పడినటువంటి ఒక గ్రూపింగే ఈ I2U2 అనే గ్రూపింగ్ అన్నమాట. దీనిని ప్రపోజ్ చేసిన వారు యుఎస్ఏ వారండి. యుఎస్ఏ వారు ప్రపోజ్ చేయడం జరిగింది. దీనిని కొంతమంది వెస్ట్ ఏషియన్ క్వాడ్ గా కూడా పిలుస్తూ ఉంటాం. మామూలుగా భారతదేశానికి క్వాడ్ అంటే మనకి ఏం తెలుస్తుందండి, యుఎస్ఏ, జపాన్ ఆస్ట్రేలియా మరియు యుఎస్ఏ వారితో కూడుకున్నటువంటి ఒక గ్రూపింగే క్వాడ్ అనే గ్రూపింగ్. ముఖ్యంగా ఇండో పెసిఫిక్ అంటే ఇండియన్ ఓషియన్ మరియు పసిఫిక్ సముద్రాల్లో సెక్యూరిటీ కొరకు ఏర్పడినటువంటి గ్రూపింగ్ క్వాడ్ గా భావిస్తాం. అలాంటి ఒక గ్రూపింగే దీన్నిగా కూడా గుర్తించడం జరిగిందండి కొంత అంతర్జాతీయ సంస్థ వాళ్ళు. అందుకే దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే అబ్రహాం అకార్డ్ స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ ఐడియా అనేది పుట్టడం జరిగిందండి. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి I2U2 ఇనిషియేటివ్ లో దేశాలు ఏంటివో. సో ముఖ్యంగా దీని యొక్క ముఖ్యమైన రీజన్ ఏంటంటే అండి, ఈ నాలుగు దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఇంకా గట్టిగా బలోపేతం చెంది ఆ యొక్క రీజన్ లో సెక్యూరిటీ గురించి ఆలోచించాలన్న అంశమే ఈ యొక్క గ్రూపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివండి, ఇక్కడ మళ్ళీ లాస్ట్ గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు I2U2 లో దేశాల పేర్లు ఇజ్రాయెల్, ఇండియా, యుఏఈ మరియు యుఎస్ఏ అన్న దేశాలని గుర్తుపెట్టుకోవాలి. అలానే దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని పిలుస్తారు. అలానే అబ్రహాం అకార్డ్స్ ఏ రెండు దేశాల మధ్య జరిగా యుఏఈ మరియు ఇజ్రాయెల్ అన్న ఈ రెండు అంశాలని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫేర్స్ ని ఎండ్ చేసే ముందు నేను కొన్ని ఫిలిమ్స్ క్వశ్చన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేసి ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, ఇటీవల కాలంలో న్యూస్ లో నిలిచినటువంటి హంబన్ టోటా పోర్ట్ ఏ దేశంలో ఉంది అని కనుక మిమ్మల్ని అడిగినట్టయితే ఏ దేశంలో ఉందండి, ఒకసారి పాస్ చేసుకొని ఆలోచించండి, అది శ్రీలంకలో ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. నిన్న మీకు చెప్పానండి కరెంట్ అఫేర్స్ లో భాగంగా సిత్వే పోర్ట్ ఏ దేశంలో ఉంది అని నేను చెప్పాను. ఏంటండి, సిత్వే పోర్ట్ ఇది కూడా చైనా వారు నిర్మించారండి. హంబన్ టోటా పోర్ట్ కూడా చైనా వారు నిర్మించారు. సో ఈ సిత్వే పోర్ట్ ఏ దేశంలో ఉందనేది కింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ హంబన్ టోటా పోర్ట్ యొక్క లొకేషన్ ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, శ్రీలంకలో ఉందండి హంబన్ టోటా పోర్ట్. ఓకే, సో నెక్స్ట్ అండి, ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫేర్స్ నుంచి మనం చూసినట్టయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అట్ సర్నాథ్. అశోకుడి యొక్క సర్నాథ్ లో దొరికినటువంటి ఈ లయన్ క్యాపిటల్ లో కిందిచ్చినటువంటివి ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. ఏమంటున్నారు, వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ అంటున్నాడు. కాదండి, ఇదొక మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్, మేజర్ కాదు. నెక్స్ట్ చూడండి, ద ఎడిక్ట్ ఆల్సో కంటెన్స్ రిగ్వేదిక్ ఫ్రేజ్ సత్యమేవ జయతే. అంటే ఈ యొక్క పిల్లర్ పైనే సత్యమేవ జయతే అన్న అక్షరాలు ముద్రించబడి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారండి. అది చాలా తప్పండి, ఎందుకంటే సత్యమేవ జయతే అనేది మన ముందాక ఉపనిషద్. ఏంటండి, ముందాక ఉపనిషద్ నుంచి తీసుకొని దానిని మన నేషనల్ ఎంబ్లెమ్ లో రాసుకోవడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ పైనిచ్చినవి ఏవి కూడా కరెక్ట్ కావండి, పైనిచ్చినటువంటి రెండు కూడా తప్పు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి, నన్ ఆఫ్ ద ఎబో అనిగా మీరు గుర్తుంచుకోవాలి. సో లాస్ట్ ఈరోజు ఏంటంటే అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నేను మీకు నిన్న పురుషుల విభాగంలో వెంబుల్టన్ కప్ ఎవరు పొందారు అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగాను. అక్కడ నేను మీకు ఇచ్చాను, నోవక్ జకోవిచ్ గారు పురుషుల విభాగంలో కప్పు కొట్టారు. దేని కప్ అండి, వెంబుల్టన్ కప్ అన్నమాట. అయితే వారి యొక్క 21వ గ్రాండ్ స్లామ్ గా కూడా దాన్ని గుర్తించడం జరిగిందని కూడా మనం చెప్పాను. అయితే మహిళా విభాగంలో వెంబుల్టన్ కప్ను ఎవరు పొందారు అని కనుక క్వశ్చన్ వచ్చినట్టయితే, దాన్ని పొందినటువంటి వ్యక్తి పేరు, ఆ మహిళ పేరు ఏంటి అంటే ఎలీనా రిబాకినా లేదా రైబాకినా అని కూడా పిలవచ్చు. వీరు కజకిస్తాన్ దేశానికి చెందినవారండి. కజకిస్తాన్ సెంట్రల్ ఏషియా దేశమైనటువంటి కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి 23 ఏళ్ల మహిళ అండి వీరు. ఆ కజకిస్తాన్ కి మొట్టమొదటి ఒక గ్రాండ్ స్లమ్ దక్కింది అంటే అది వీరి ద్వారానే అండి. అంటే కజకిస్తాన్ ఫస్ట్ గ్రాండ్ స్లమ్ ఎవరు తీసుకెళ్లారు అంటే ఆ దేశానికి ఎలీనా రైబాకినా లేదా రిబాకినా అనే పేరుని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఏ దేశానికి చెందిన వారండి ఎలీనా రైబాకినా, వారు కజకిస్తాన్ దేశానికి చెందినట్టుగా మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు కరెంట్ అఫేర్స్ ని ముగిస్తూ
I hope you are enjoying my classes. Thank you for watching our video. This is Nikhil from T1 Academy. Thank you.